వీడియో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్స్ మీద మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ పాలన తలపిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు. తుగ్లక్ పాలన అనడం కూడా బాగోదు, ఎందుకంటే ఆయన మనోభావం దెబ్బతింటుంది. పాపం ఆయన తుగ్లక్ గారిది మనం జగ్లక్ పరిపాలన అనొచ్చు అనమాట. తుగ్లక్ పాపం ఆయన దాటిపోయింది కాబట్టి జగ్లక్ అనే పేరు వాడుకో, జగ్లక్ పరిపాలన కొనసాగిస్తున్నారు ఆయన. ఈ పరిపాలనలో భాగంగానే ఆయన ఉన్న ప్రాజెక్టులు టెండర్స్ రద్దు చేయడము, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి కొత్తగా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ ఆల్రెడీ ఉందనుకోండి, మొదలెట్టారు రివర్స్ టెండరింగ్ మొదలెట్టారు. తనకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్స్కి కొంచెం తగ్గించి ఇచ్చుకోవడానికి రివర్స్ టెండరింగ్ అనే ప్రక్రియ మొదలెట్టారు. ఈయన కాంట్రాక్టర్లు ఎవరుంటారండి? గత ఎన్నికల వేడికి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చిన రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కావచ్చు, అలాగే మిగతా వాళ్ళ బెల్ట్ ఉంటుంది కదా, వాళ్ళ ఒక ముఠా ఉంటుంది కదా, ఆ ముఠాకు సంబంధించిన కాంట్రాక్టర్స్ వాళ్ళకి మేలు చేసుకోవడానికి ఆయన రివర్స్ టెండర్స్ అనే ఒక గొప్ప నాటకానికి తెరదీశారు ఈ రోజు నాడు. ఇక టాపిక్కి వస్తే పోలవరం టెండర్స్ పాత టెండర్స్ రద్దయినాయి, దానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది, అది వేరే విషయం అనుకోండి. సుమారు 12% తక్కువ కోట్ చేసి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్నారు 628 కోట్ల రూపాయలు తక్కువకి. అంతా బాగా పైకి అంతా బాగానే ఉంది, పైకి మనకి ఇక్కడేమీ అంత బాగానే ఉంది కదా, డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా, 628 కోట్లు అనుకుంటున్నాం మనం పైకి. అవును, నిజమే డబ్బులు సేవ్ అవుతున్నాయి, ఎందుకంటే కాంట్రాక్టర్ దోచిపెట్టడం కూడా మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు సేవ్ అవుతుంది, మన ప్రజాధనం సేవ్ అవుతుంది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఇక రెండో వైపు వచ్చినప్పటికీ రెండో వైపు మనం చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది అనగా 2020 మే జూన్ నాటికి పూర్తయ్యి గ్రావిటీతో నీళ్లు రావాలి. కృష్ణా డెల్టా కావచ్చు, అటు తూర్పుగోదావరి మెట్ట ప్రాంతాలకి, అలాగే విశాఖపట్నంకి త్రాగునీరు, సాగునీరు, స్టీల్ ప్లాంట్ అవసరాలకి నీరు, వీటన్నిటికి కూడా వచ్చే ఏడాది 2020 మే జూన్ నాటికి గ్రావిటీతో నీరు పారాలటికి కుడి కాలువ ఎడమ కాలువ ద్వారా. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనం వచ్చే ఏడాది మే నాటికి జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి కాదు. 2021 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు ఈ ప్రాజెక్టు. ఇంకొక ఏడాదిలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు పూర్తయ్యే ప్రసక్తే లేదు. అంటే మనం ఒక సంవత్సరం లేట్ అయితే కొన్ని వేల కోట్ల రూపాయలు మనం పంట నష్టపోతున్నాం, అలాగే సాగునీరు తాగునీరు మొత్తం నష్టపోతున్నాం. అంటే ఒక ఏడాదికి ఎంత నష్టం చెప్పలేం, 600 కోట్లు కూడా కాదు, వేల కోట్ల నష్టం ఒక ఏడాది ఈ ప్రాజెక్టు ఆగిపోతే, ఒక ప్రాజెక్టు వెనక్కి వెళితే, పూర్తి కాకుండా వెనక్కి వెళితే వేల కోట్ల రూపాయల నష్టం. ఈయన వచ్చి 4 నెలల ప్రాజెక్టు ఆపేశారు, 4 నెలల ప్రాజెక్టు ఆపేశారు, కోర్టులో కేసు నడుస్తుంది, ఆ కేసు ఎప్పుడు తీరుతుందో తెలియదు, ఆ కేసు పాత కాంట్రాక్ట్ కొనసాగించమంటే ఇది మొత్తం ఆగిపోయి మళ్ళీ ఆయన సీన్లోకి వస్తాడు. పోనీ ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్తో కొనసాగించమంటే మళ్ళీ ఈయన అక్కడికి వెళ్ళి ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళి ఆయన కుదురుకుని అన్ని చేయాలంటే 2-3 నెలలు టైం తీసుకుంటారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జూన్ నాటికి అయితే ప్రాజెక్టు పూర్తి కాదు, ఒక సంవత్సరం పాటు అది వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మనం పంట రూపాయలు నష్టపోతున్నాం ఈ రోజు నాడు, అలాగే తాగునీరు కావచ్చు నష్టపోతున్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టు డిలే అవ్వడం వల్ల ఆయన ఏమంటారంటే, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఈ కోర్టు కేసులు వీటి వల్ల నేను డిలే అయింది ప్రాజెక్టు, అలాగే కేంద్రం నుంచి నిధులు రాలేదు, రాష్ట్రం నుంచి డబ్బులు రాలేదు నాకు, నేనేం చేయను అని చెప్పేసి ఆయన మళ్ళీ వచ్చి ప్రాజెక్టు అంచనాలు పెంచమంటారు. ఇప్పుడు ఏమైతే ఈయన 628 కోట్లు సేవ్ అయినాయి అన్నారో వాటిని అట్టా పెంచేసేసి ఆయన మళ్ళీ ఒక 700 కోట్లు పెంచి అమౌంట్ మొత్తం భర్తీ 100% పూర్తి చేసేస్తారు. అంటే ఈ తగ్గించడము ఈ పెంచడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదు. ఇప్పుడు తగ్గించారు, ఇప్పుడు తక్కువకి ఇచ్చారు, రేపొద్దున సిమెంట్ ధరలు పెరిగి ప్రాజెక్ట్ డిలే అయింది, ప్రాజెక్ట్ అనుకున్న సమయాన్ని పూర్తి కాలేదు, సిమెంట్ రేటు పెరిగిందంటారు, ఇది మన ఐరన్ రేటు పెరిగిందంటారు, లేబర్ ఖర్చులు పెరిగినాయి అంటారు, అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి ప్రాజెక్టు 1000 పెంచమంటారు, అప్పుడు 10%, 20% మళ్ళీ అంచనాలు పెంచేస్తారు ప్రాజెక్టుకి. అంతిమంగా ఈయన మన జగ్లగ్గా పరిపాలన ఎలా ఉందంటే రాష్ట్ర ప్రజలకి సున్నం బొట్లు పెట్టే పరిపాలన చేస్తున్నారు. ఆయన అనుకూల వర్గాలకి ఎవరైతే రెడ్డి సామాజిక వర్గం వారు గత ఎన్నికలకి 1000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చారో వాళ్ళకి మేలు చేసుకుంటానికి, వ్యాపారస్తులకు మేలు చేసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు కొనసాగుతుంది. మనం ఈ ప్రాజెక్టులో ఇంకో కోణంగా చూస్తే మనం ఇది ఒక కోణం మాత్రమే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన నోటితో ఆయన ఎన్నోసార్లు అన్నారు, వైసీపీ నాయకులు అన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు, అలాగే సాక్షి పత్రికల పేజీలు వార్తలు వేశారు, టీవీలో గంటలు కాదు రోజుల తరబడి వారాల తరపు టీవీలో చెప్పారు. మరి ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, కనీసం విచారణ చేస్తున్నారా,
చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద ఆయన చేశారా లేదా పక్కన పెడితే అవినీతి చేశారని చెప్పేసి మీరు ఆరోపణలు చేశారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో రాష్ట్ర ప్రజలు మీరు సమాధానం చెప్పాలి. అంటే కాంట్రాక్ట్ అని మార్స్తే అయిపోయింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ క్లోజ్ అయిపోయింది అక్కడికి. అంటే ఇప్పటివరకు మీరు చేసిన ఆరోపణలు గాలి మాటలు ధూళి మాటల మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపణలు చేశారు. సిబిఐ విచారణ జరపాలి, పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందని చెప్పేసి మా అధినేత కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నాడు మీరు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద విచారణ జరిపించాలి, ఆ డబ్బు మొత్తం రాబట్టుకోవాలి, దోషులను శిక్షించాలి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ప్రాజెక్టులు పూర్తిగా వదిలేస్తే 60-40 ఆ రోజు నాడు అధికార పార్టీకి 60% లంచాల్లో వాట, ప్రతిపక్షానికి 40% లంచాల్లో వాట అని మేము నమ్మవలసి వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ జరుగుతుందే, దానికి ఇంకా పూర్తిగా ఇది ఒక ఆధారం దొరుకుతుంది మాకు దాన్ని నమ్మడానికి కూడా. ఇంకా రెండో విషయము పట్టిసీమ ప్రాజెక్టు, ఆ రోజు నాడు పట్టిసీమ ప్రాజెక్టు సుమారు 600-700 కోట్లతో అవ్వాల్సిన ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు 1200 కోట్ల రూపాయల పైన ఆయన ఖర్చు పెట్టారు. అప్పట్లో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, అందరూ కూడా విపరీతంగా ఆరోపణలు చేశారు, అవినీతి 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 అన్నారు. మరి ఆ అవినీతి ప్రాజెక్టు కట్టింది ఈ మేఘా, ఇప్పుడు ఈ మేఘా కాదా, ఇప్పుడు ఏమైతే పోలవరం ప్రాజెక్టు ఇచ్చారో పోలవరం కాంట్రాక్టర్ ఉన్నారు, ఇప్పుడు మీ కొత్తగా వచ్చిన ఆయనే కదా ప్రాజెక్టు కట్టింది. మరి ఆ రోజు నాడు ఈ కాంట్రాక్టరు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కయ్యి ఈ కాంట్రాక్టర్ ఆ రోజు నాడు అవినీతి చేస్తే 100 కోట్ల రూపాయలు అవినీతి చేస్తే అటువంటి అవినీతి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టకుండా మీరు ఈ రోజు నాడు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ఎలా అప్పచెప్తారు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీ దగ్గర సమాధానం ఉందా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కయ్యి అవినీతి చేసిన ఆ కాంట్రాక్టరు ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి ఎలా అర్హుడవుతాడు? మీరు ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టకుండా తీసుకొచ్చి ప్రాజెక్ట్ అప్పచెప్తున్నారో మీ దగ్గర సమాధానం ఉందా? లేకపోతే ఆ రోజు నాడు గాలి మాటలు ధూళి మాటలు చెప్పారా? ఏదో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేయాలి కాబట్టి ఆరోపణలు చేశారా? లేకపోతే ఆ రోజు జరిగిన 500 కోట్ల రూపాయల గోల్మాల్లో మీకు రావాల్సిన 40% వాటా వచ్చేసిందా? అది కూడా ప్రజలు సమాధానం చెప్పాలి. సందర్భంగా మీరు మాట్లాడితే నన్ను నిజాయితీ నిజాయితీ నీతి అంటారు. మాకు నవ్వొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, మీ నిజాయితీ నీతి అనే పదాలు ఏంటంటే మాకు నవ్వొస్తుంది, జబర్దస్త్ కామెడీ నిమించిపోతుంది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎన్నికలు జరిగి ఇంకా 4 నెలలు కూడా కాలేదు, 5000 కోట్ల రూపాయలు వెదజల్లేదు ఎన్నికల్లో, ఎన్ని ఎక్కడ చూసిన డబ్బు మూటలు చిమ్మేశారు, ప్రజాస్వామ్యం నడి బజార్లో కొనుక్కున్నారు మీరు, ఒక భీమవరంలో ఒక గాజువాకలు మీరు ఒక్కో చోట 150 కోట్ల రూపాయలు డబ్బులు పరిచారు, అలాగే 250 కోట్లు పెట్టి ఒక బీహార్ నుంచి ఒక పొలిటికల్ అనలిస్ట్ని తెచ్చుకున్నారు, 100 కోట్ల రూపాయలు టీవీలో యాడ్లు ఇచ్చారు, పత్రికల్లో యాడ్లు ఇచ్చారు. ఇలాగే మీరు ఈ రోజు నాడు సుమారుగా 6000 కోట్ల రూపాయలు అన్ని ఖర్చులు కలుపుకుంటే 6000 కోట్ల రూపాయలు డబ్బులు వెదజల్లి గెలిచి అధికారం చేపట్టిన మీరు నీతిగా పాలిస్తాము, నిజాయితీగా పరిపాలిస్తాము, మేము సత్యహరిశ్చంద్రులము, మాలాంటి గొప్ప భూమి మీద లేవంటే మాకైతే నవ్వొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. జబర్దస్త్ స్కిట్లు చూడక్కర్లేదు, గెటప్ సీన్ చూడక్కర్లేదు, సుడిగాలి సుదీర్ని చూడక్కర్లేదు, ఏమైనా చెమ్మక చంద్రం చూడక్కర్లేదు, లేడీ గెటప్లు కూడా చూడక్కర్లేదు. మిమ్మల్ని మీ స్పీచ్ ఒక్క 5 నిమిషాలు ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు, మనస్ఫూర్తిగా నవ్వుకోవచ్చు. ఎన్నికల్లో 1000 కోట్ల రూపాయలు వెదజల్లి గెలిచిన మీరే ఈ రోజు నాడు నీతి నిజాయితీ అంటున్నారు. ఈ సందర్భంగా మనం ఇది తీసుకుంటే ఎవరు మన పోతులువి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తీసుకుంటే, బ్రహ్మం గారిని తీసుకుంటే ఆయన మాట అన్నారు అప్పట్లో ఏంటంటే వేశ్యలు ప్రాతిపత్యం గురించి ఉపన్యాసాలు ఇస్తాయని చెప్పేసి, వాళ్ళు దాని గురించి మాట్లాడతారని చెప్పేసి, అది గుర్తొస్తుంది మాకు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, దొంగలు రాజ్యాలు ఏళ్తారని చెప్పేసి, అది కూడా గుర్తొస్తుంది. ఆయన కాలజ్ఞానం గురించి చెప్పలేదేనా? కాలజ్ఞానంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం. మా అదృష్టం ఏంటంటే ఇప్పటివరకు కాలజ్ఞానము అలా అక్కడ జరిగిందంట ఇక్కడ జరిగిందంట అని చెప్పేసి ఏంటి పేపర్ మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అన్నీ జరిగినాయి అని చెప్పేసి. కానీ నా అదృష్టం అలా మా ప్రజల అదృష్టం ఏంటంటే మా కళ్ళారా మేము చూస్తున్నాము బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానాన్ని, మా కళ్ళారా మేము చూస్తున్నాం మా రాష్ట్ర ప్రజలందరూ కూడా. దయచేసి మీరు కొద్దిగా ఆపండి సార్, మీ నీతి నిజాయితీ పదాలు ఆపేయండి. రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నీతి పరులు, ఎంత నీతి ఉంది, ఎంత నిజాయితీ ఉంది, ఎటువంటి వ్యక్తులకు కూడా తెలుసు. కాకపోతే ఈరోజు మీ పార్టీకి ఓట్లు ఎందుకు వేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అంటే ఒక పార్టీ ఒక కులాభిమానము కులపిచ్చుతో కొంతమంది వేస్తూ ఉంటారు, అలాగే ప్రాంతీయాభిమానం కావచ్చు, పార్టీ మత్తు కావచ్చు, నేను ఈ పార్టీ కాబట్టి ఈ పార్టీకి ఓటు వేయాలని, అలాగే మీరు ఎన్నికల్లో పంచే డబ్బులు కావచ్చు, ఉచిత పథకాలు కావచ్చు, స్థానికంగా మీరు ఏర్పాటు చేసుకున్న స్థానికంగా బలమైన నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఇవన్నింటినీ చూసి కూడా ఈరోజు నాడు రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తున్నారు తప్పితే తప్ప మీరేదో పైనుంచి దిగొచ్చారని ఇంకోటి కాదు. రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. దయచేసి మీరు ఇలా చెప్పమాకండి నీతి నిజాయితీ అనే పదాలని. ఇక ముగిస్తాను,
ముగించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలి, భవిష్యత్తులో అంచనాలు పెంచకుండా ఉంటారా, ఈ రోజు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉంది దానికి అంచనాలు పెంచకుండా ఉంటారా, అలాగే చంద్రబాబు నాయుడు గారి అవినీతిలో ఇంతతో వదిలేస్తారా లేకపోతే విచారణ చేస్తారా, పట్టిసీమలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి అవినీతి చేసిన కాంట్రాక్టర్కి మీ ఈరోజు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఈ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏంటి, అలాగే గత ప్రభుత్వం తీసుకో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు మొత్తం రద్దు చేసి రివర్స్ టెండరింగ్ వెళ్తూ మీ అనుకూల కాంట్రాక్టర్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు, ఇందులో ఉన్న మతలబ్ ఏంటి, ఇందులో ఉన్న కుమ్మక్క ఏంటి, ఇవి కూడా రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలి. ఈరోజు మీ 628 కోట్లు సేవ్ చేయడం కాదండి, మా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు నష్టం చేశారు. ఈరోజు నాడు ప్రాజెక్టు పరిస్థితి ఈరోజు నాడు అయోమయంలో పడిపోయింది, అగమ్య గోచరంగా ఉంది. 2020 నాటికన్నా నాకు వ్యాపారితో నీళ్ళు వస్తాయి, జూన్ జూలై నాటికన్నా అనుకుంటే ఈరోజు నాడు 20 కాదు కదా 21, 22, 23, 24 మనకు చదువుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోవడం సంవత్సరాలు, అలా ఉంది పరిస్థితి ఈరోజు నాడు. ఆపండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక నేను ఆపండి సార్, మీ నటనలు ఆపండి. ఏంది పిచ్చోడు అనుకుంటున్నారా ప్రజలేమన్నా, మాకు తెలియదేమన్నా, మీరు నీతి నిజాయితీ అంటే మాకేం తెలియదా, మీరు ఎటువంటి మీది ఘన చరిత్ర, మీరు ఎలా గెలిచారు, ఎంత డబ్బు, ఎంతమందిని కొన్నారు, మొత్తం కళ్ళ ముందు మాకు కనపడుతుంటే మీరు ఈరోజు వచ్చి ఏదో హరికథ చెప్తున్నారా మాకు, నేను నిజాయితీపరుణ్ణి నీతిపరుణ్ణి, డబ్బులు ఆదా చేస్తా ఏందని ఆదా చేసేది. ప్రాజెక్టులు ఆగిపోతే డబ్బులు వ్యయం పెరుగుతుంది, ఆగిపోవడం వల్ల మనకు నష్టం ఉంటుంది, ప్రాజెక్టు త్వరగా పూర్తి అయిపోతే నీళ్ళు ఉంది వ్యవసాయానికి, ప్రజలు పంటలు పండించుకుంటారు, ప్రజల డబ్బులు మిగులుతాయి. ఈరోజు నాడు ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పొడిగించుకుంటూ పోయి నేను సేవ్ చేసి అంటాం కాదు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు మీకు సేవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 100 కోట్లు సేవ్ చేసి 1000 కోట్లు నష్టం చేస్తున్నాం రాష్ట్ర ప్రజలకు ఈరోజు నాడు. మీరు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.